నమస్కారం. ప్రపంచ తెలుగు మహాసభల దూరదర్శన్ సప్తగిరి ప్రత్యక్ష ప్రసార వీక్షకులందరికీ స్వాగతం. వివిధ వేదికలలో చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు. మధ్య మధ్యలో మన కోసం ఈ తెలుగుదనాన్ని మళ్ళీ పంచుకోవడం కోసం వచ్చిన విశిష్టమైన అతిథులతో కూడా అప్పుడప్పుడు ముచ్చటించుకుంటున్నాం కదా. ఇప్పుడు మన కోసం మత గురువు ఉమర్ అలీషా పిఠాపురం వాస్తవ్యులు. వీరు 1900 శతాబ్దం ప్రథమార్థంలో ఉన్నవారు. వీరి ముని మనుముడైనటువంటి మరొక పీఠాధిపతి 9వ తరం వారు. వీరు మనతో ఉన్నారు. వీరి తాతగారి గురించి, ముత్తాతగారి గురించి, వారి విశేషాల గురించి, వారి ఆశయాల గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ ముత్తాతగారి గురించి, వారి వివరాలు, వారు స్థాపించినటువంటి ఈ సిద్ధాంతాల గురించి కొన్ని వివరాలు మాకు చెప్తారండి. ఈ పీఠం మొట్టమొదట 1472 పరిషా దేశం నుండి భారతదేశానికి రావటం జరిగిందండి. ఈ పీఠాధిపతులు వంశ పారంపర్యంగా అగ్రనందులైనటువంటి జ్యేష్ఠ పుత్రుడే ఈ పీఠానికి ఆధిపత్యం వహించడం జరుగుతుంది. వీరు సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో ఆధ్యాత్మిక తత్వాన్ని భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ష సిద్ధాంతాన్ని కూడా మేళవించి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదిస్తూ మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తత్వాన్ని ప్రబోధించినటువంటి భాషాభిమానులు. వీరు 1885 నుండి 1945 వరకు వీరు అనేక బహుముఖంగా అనేక కోణాల్లో వీరు కృషి చేయడం జరిగింది. వీరు 1936 నుండి 1945 వరకు భారత శాసనసభ్యులకు సభ్యులై భారత రాజ్యాంగంలోనూ మరియు హైందవ సాంప్రదాయం, ముస్లిం సాంప్రదాయాల్లో ఉండేటువంటి అనేక విషయాలను క్రోడీకరించి మత సామరస్యాన్ని పెంపొందించడంలో వారు మహోన్నతమైనటువంటి కృషి సల్పినట్లు భారత శాసన పార్లమెంట్లో అనేక ఘట్టాల ద్వారా, చరిత్ర ద్వారా తెలియబడుతుంది. చాలా గొప్ప విషయం అండి. మీరు ఇంత స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు అంటే మీ సిద్ధాంతాల్లో కూడా ఇంత స్వచ్ఛమైనటువంటి మానవతా దృక్పథం ఉందని అనుకోవాలి. అంటే మీ శిష్య సంపద, మీ శిష్యులు ఎక్కడి వాళ్ళు, ఎంతమంది ఉన్నారు, అంటే ఈ సిద్ధాంతాలను నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నట్టుగానే అనిపిస్తుంది. మీ తాతగారు చెప్పిన పద్ధతిలో చూస్తే ఈ సిద్ధాంతాల గురించి, వాళ్ళని ఈ సిద్ధాంతాలను అనుసరిస్తున్న వారి గురించి ఎంతమంది ఉంటారో కొంచెం చెప్పండి ఆ వివరాలు. ఈ సిద్ధాంతాలు సుమారు 900,000 పైబడి సభ్యులు దీంట్లో శిష్యులై ఆధ్యాత్మిక తత్వాన్ని, వారు ప్రబోధించినటువంటి మహామంత్రాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక ధ్యాన మంత్రాల ద్వారా వారు జ్ఞానాన్ని, ముముక్షత్వాన్ని పొంది వారి అనుభవంలో అనేక ఘట్టాలను వారి మనుగడలో గ్రహించి తరించడం జరుగుతుంది. ఆ అనుభవమే వారి యొక్క విశ్వాసంతో ఇందులో ఉండేటువంటి విషయాలు అనుభవ గ్రహించి ఈ యొక్క మహోన్నతమైనటువంటి తత్వానికి ఆకర్షితులు కాబడుతున్నారు. మరి అంటే ఈ సిద్ధాంతాలు అంటే సర్వమానవ సౌభ్రాతృత్వం కానీ, సకల జనావళి క్షేమం గురించి ఆలోచించడం కానీ కాకుండా ఇప్పుడు ప్రస్తుతం సమాజానికి ఉపయోగపడేటువంటి ఏమన్నా పద్ధతులు కానీ, ఏమన్నా ప్రణాళికలు కానీ మీ దానిలో ఉన్నాయండి? ఆధ్యాత్మిక తత్వంతో పాటు సామాజిక సేవ అనేటువంటి ఒక ఉమరాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటువంటిది సంస్థను స్థాపించి తద్వారా అక్షరజ్యోతి, శిశు వైద్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ విభాగము, దాతృత్వ కార్యక్రమాలు ఈ విధంగా 5 కార్యక్రమాలను ఈ ఉమరాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మారుమూల, గ్రామీణ, మైదాన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో అనేక మందిని అక్షరజ్యోతులు వెలిగించి ఆధ్యాత్మిక తాత్విక మార్గంలో పయనింపజేసి వారిలో మానసిక మార్పును తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు వెలిగి నింపి వారిని ఆధ్యాత్మిక తాత్వికులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అంటే తెలుగు మహాసభల కోసం వచ్చారు మీరు ఇంత దూరం నుంచి. ఇక్కడ మీరు గమనించిన విశేషాలు, ఇక్కడ తెలుగుదనము అంటే దీని ద్వారా మీరు ఈ రాక ద్వారా మీరు ఎలాంటి అనుభూతి పొందారు, మీరు ఎలాంటి అనుభూతిని ఇతరులకు ఇవ్వబోతున్నారు అది కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరూ, మన తెలుగు గడ్డపై పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుని తప్పనిసరిగా నేర్చుకొని తెలుగులో స్పష్టత పొందాలి. అప్పుడే మనం తెలుగు భాషను బతికించుకున్నట్టు. మరి ఎన్నో భాషల యొక్క ప్రభావం మన తెలుగు భాషపై ఉంది. మరి వాటి నుండి విముక్తి పొంది మన భాషను మనం సంరక్షించుకోవాలి. కన్న తల్లిని, కన్న గడ్డను, తెలుగు గడ్డను, కన్న దేశాన్ని,
కూడా మనం మన మన యొక్క ప్రాముఖ్యత విశిష్టతను మనం తెలుసుకొని మనం ఆ యొక్క తెలుగుతనాన్ని తీపితనాన్ని 10 మందికి మనం పంచినప్పుడే మనం తెలుగుకి తెలుగు సేవ తెలుగు భాషాభివృద్ధికి చేసినటువంటి సేవ నిదర్శనంగా నిరూపణ కాబడుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఈ విధమైనటువంటి సేవ చేయాలి. అప్పుడే మన కన్న తల్లిని మన కన్న గడ్డను మనం రక్షించుకున్నట్టు అవుతుంది. చాలా బాగుందండి. ఆధ్యాత్మిక సిద్ధాంతాలే కాకుండా సర్వ మానవాళి సౌభ్రాతృత్వమే కాకుండా తెలుగు భాష పరిరక్షణ మన సాహిత్యం గురించి కూడా మీరు దూరపు చూపుతో మంచి మాటలు చెప్తున్నారు అంటే నిజంగా మీరు అభినందించదగినవారు. పైగా మీ శిష్య బృందం కూడా ఇక్కడ చాలామంది వచ్చారు మీతో పాటును. వాళ్ళు కూడా అంటే ఇందాక అన్నట్టుగా కేవలం ఈ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని మిమ్మల్ని అనుసరించే వాళ్ళల్లోనూ వివిధ మతాల వాడు వివిధ ధర్మాల వాళ్ళు కూడా ఉన్నారు అని మీరు ఇందాక చెప్పారు మాటల సందర్భంగా. దీంట్లో సుమారు 95% పైన హైందవ ధర్మం వారు, మిగతా 5% బౌద్ధులు, జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు, ఇస్లాం మతస్థులు, క్రైస్తవ మతస్థులు కూడా ఈ యొక్క మా యొక్క ఆధ్యాత్మిక పీఠంలో సభ్యులై ఉన్నారు. అంటే సర్వమానవ కళ్యాణమే, ఏ ధర్మం చెప్పేదైనా సర్వమానవ కళ్యాణమే కదండి. అలాంటప్పుడు మీరు ఇంకా మరింత బాగా చెప్పి పదుగురిని ఆకర్షించే పద్ధతిలోనూ అందరినీ సమన్వయపరిచి అందరితోనూ మంచి కార్యక్రమాల వైపు నడిపించే కార్యక్రమం మీది చాలా సంతోషం అండి. మీరు ఇంత దాకా రావడం, మా ప్రేక్షకులతో మంచి మంచి విషయాలు పంచుకోవడము అవి చాలా ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు డాక్టర్ ఉమర్ ఆలీషా గారు, ఆధ్యాత్మిక సేవ, సామాజిక సేవ రెండు రెండు నేత్రాలుగా భావించి మతాతీత ఆధునిక మానవతా దేవాలయం రూపకర్త ఆయన, శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమపీఠాధిపతి వారు, వారిప్పుడు ఉమర్ ఆలీషా గారు. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఆధ్యాత్మిక సేవ, సామాజిక సేవ రెండు నేత్రాలు. ఈ రెండు నేత్రాలతో చూసినప్పుడే పరిపూర్ణత్వం మానవుల్లో ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని ప్రసాదించేటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఇది ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనపై మోసి సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదించి మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తత్వాన్ని తన యొక్క మనుడిలో గ్రహించి సామాజిక సేవలో పరిపూర్ణత్వాన్ని సాధించినప్పుడే నిజమైన యథార్థమైనటువంటి మాధవుడిని దర్శించవచ్చు అనేటువంటి తత్వాన్ని తెలియజేసేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదిగా పోసినటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. సర్వే జనా సుఖినో భవంతు. వందనాలండి. ఇప్పుడు దెంచనాల శ్రీనివాస్ గారికి సత్వరం, వారిని వేదిక దగ్గర పిలుస్తున్నాను.